అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో ఒక ముస్లిం ఆహారం ఎలా తినాలి, ఎలాంటి విధానంలో తినాలి, ఏ విధమైనటువంటి ఆహారాలు తినాలి అనేది దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజుల్లో సర్వసాధారణంగా కొద్దిమంది డాక్టర్లు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, పాతకాలం యొక్క రోజుల్లో ప్రజలు అన్నాలు తక్కువ తిన్నా బలం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రజలు ఎన్ని రోగాలకైతే గురవుతున్నారో దానికి ముఖ్యమైన కారణం అధికంగా ఆహారం తినడమే అంటున్నారు. అయితే ఈ తినే విషయంకి వచ్చి జామే త్రిమిజిలో ఒక హదీస్ ఉంది. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా అన్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ పూర్తి జీవితంలో 2 రోజులు కూడా కడుపు నిండా ఆహారం తినలేదు అని ఉంది. అంటే ఇక్కడ ప్రవక్త వారు కడుపు నిండా 2 రోజులు కూడా ఆహారం తినలేదు అని జామే త్రిమిజి హదీస్ ద్వారా ఈ విషయం తెలుస్తుంది. అలాగే ఒక హదీస్ ఉంది బుఖారీ షరీఫ్లో, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఒక వ్యక్తి బాగా ఆహారం తక్కువగా తినేవాడు. ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించాక ఇంకా తక్కువ తింటున్నాడు. అతన్ని ప్రవక్త వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు, అంటే ప్రవక్త వారి ముందు ఆ వ్యక్తి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రవక్త వారు ఏమన్నారంటే, విశ్వాసి 1 పేగు నిండా తింటాడు, అవిశ్వాసి 7 పేగులు నిండా తింటాడు అన్నారు. అలాగే ధార్మిక పండితులు, ధార్మిక గురువులు తక్కువగా తినడం యొక్క 10 లాభాలు చెప్పారు. అందులో మొట్టమొదటి లాభం ఏంటంటే, తక్కువగా తినడం వల్ల పాపాలకు దూరంగా ఉంటాడన్నారు. ఎప్పుడైతే కడుపు నిండా అన్నం ఉంటుందో, అంటే కడుపు నిండా ఆహారం ఉంటుందో, కళ్ళుకి నోటికి హద్దు అదుపు ఉండదండి. కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు కళ్ళుకి నోరుకి హద్దు ఉండదండి, హద్దు అదుపు ఉండదన్నమాట. ఈ నోటి నుంచి ఏమైనా వాగేస్తాడు, ఈ కళ్ళు నుంచి ఎటు పడతాడు చూసేస్తాడనమాట. 2వది, సోదరులారా, సోదరీమణులారా, తక్కువ తినడం వల్ల మనిషి చురుకుగా ఉంటాడు అన్నారు. 3వ లాభం ఏంటంటే, ఆలోచన విధానం ఉత్తేజంగా ఉంటుంది అన్నారు. 4వ లాభం ఏంటంటే, బద్ధకం తగ్గిపోతుంది అన్నారు. 5వ లాభం ఏంటంటే, నిద్ర తక్కువగా వస్తుంది అన్నారు. నిద్ర తక్కువ ఉంటేనే కదా పొద్దున్న ఫజర్కి లెగుస్తారు. మనోళ్ళు ఫుల్గా పడుకుంటారు, ఫజర్ కూడా అయిపోద్ది, ఇష్రాక్ కూడా అయిపోద్ది, 8 దాకా లెగరు కొద్దిమంది. అలా క్షమించుగాక. అలాగే నమాజ్లో జ్ఞానం ఉంటుంది అన్నారు. నమాజ్లో ధ్యానం ఎందుకు అంటే, మనిషి ఎన్ని రకాలు చేస్తున్నాడు అన్నది ఫుల్గా తినేస్తే ఏం గుర్తుండదండి, రకాలు కూడా మర్చిపోతారు కొద్దిమంది. అదే నమాజ్లో ధ్యానం ఉండాలి అంటే వాళ్ళు తక్కువ తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే 7వ లాభం ఏంటంటే, ఎదుటివారి యొక్క ఆకలి విలువ తెలుస్తుంది. 8వ లాభం ఏంటంటే, అధిక ఆహార ఖర్చులు అలవాటు తగ్గుతుంది. అంటే కొద్దిమంది ఆహారం బాగా ఎక్కువ అలవాటు చేసుకుంటారు కదండి, మధ్యాహ్నం కూడా తినేస్తారు, పొద్దున్న టిఫిన్లో కూడా తినేస్తారు, స్నాక్స్ అని తినేస్తారు, సాయంత్రం తినేస్తారు. ఇంక తినడం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ పెరిగిపోతుంటాయి. 9వది ఏంటంటే, ప్రవక్తలు మరియు ప్రవక్త వారి శిష్యులు ఆకలితో ఉండి ఇస్లాంని ఎలా వ్యాపింపజేశారో మనకు అర్థమవుతుంది. 10వ లాభం ఏంటంటే, దీని ద్వారా, అంటే తక్కువ ఆహారం తినడం ద్వారా పెద్ద లాభం ఏంటంటే, ఆహారం వృధా కాదు. ఆహారం వృధా చేయడం కూడా ఇస్లాంలో పాపమేనండి. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ యొక్క లాభాలు ఏవైతే ఉన్నాయో తక్కువ తినడం వల్ల, అనేక లాభాలు ఉన్నాయి. నేను మీకు కేవలం కొన్ని లాభాలు మాత్రమే తెలిపాను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ హదీసుల్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం తినటం మానేయకండి. నమాజులు చేయటం కూడా ఓపిక ఉండకుండా అంత తినటం మానేస్తే తేడా వచ్చేస్తుంది అన్నమాట. కానీ ప్రవక్త వారు ఏం చెప్పారంటే, తక్కువ తినడం మంచిది, ఫుల్గా తినడం అనేది మంచిది కాదు. కొద్దిమంది ఎంత తినేస్తారంటే మొత్తం జస్ట్ అలా వంగుంటే నోట్లోకి వచ్చేసేలా తినేస్తారు. అలా తినడం మంచిది కాదు అన్నమాట ఇస్లాం ప్రకారంగా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మన వీడియోస్ లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ధర్మం కేవలం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. అలాగే మన కొత్త ఛానల్ TIRC తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో, ఈ ఛానల్లో లేనటువంటి ఎన్నో ధార్మిక ప్రసంగాలు ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా దేవల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 1,40,000 మంది అయ్యారు, చాలా ఆదరించారు. అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే, కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల, చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం 30 రూపాయలు, అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి 30 రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క
ఫోన్పేలో గనక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది. వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియోస్ చేయాలన్నా మాకు సులభం అవుతుంది. ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పనిచేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ 9642383498 నేను ఇస్తాను. దాంట్లో గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంది. ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.